రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి శుభవార్త. ఎన్నికల వేళ కీలక నిర్ణయం. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్ ప్రతి సభలో కోరుతున్నారు. రాష్ట్రంలో 89% మందికి పథకాలు అందుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పథకాల లబ్ధాల సంఖ్య భారీగా పెరగనుంది. దీని ద్వారా లబ్ధిదారులకు మేలు జరగడంతో పాటుగా జగన్ ఓటు బ్యాంక్ మరింత సుస్థిరం కానుంది. రెండో విడత జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. దీని ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందన్నమాట. అయితే దీంతో ఇప్పటి వరకు పెన్షన్లు ఎవరికైతే రాలేదో ఆ పెన్షన్లన్నీ కూడా పునరుద్ధరణకు అయితే వడపోత అయితే జరుగుతుందన్నమాట. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 1 కోటి మందికి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఇందులో ఇప్పటికే 63 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు అందుతూ ఉన్నాయి. అయితే ఈ మొత్తాన్ని జనవరిలో 3000కి అయితే పెంచబోతున్నారు. అయితే దీంతో పాటు గతంలో పెన్షన్లు ఉండి ఎవరికైతే తొలగించారో వారందరికీ కూడా పునరుద్ధరణ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్లు తొందరలోనే సెప్టెంబర్ నుంచి పెన్షన్లు అయితే తిరిగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ విధంగా శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట పెన్షన్లకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో